జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని కాకినాడ యూటీఎఫ్ భవనంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మరియు ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సత్యరాజు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ముందుగా డిఎస్ నాకన చిత్రపటానికి ఏపీ ఎన్జీఓ మాజీ జిల్లా కార్యదర్శి మరియు ఎస్సీ ఎస్టీ సెల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఐత భక్తులు రామేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1982 సుప్రీంకోర్టులో డిఎస్ నాకన కేసులో ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ పెన్షన్ అనేది పెన్షనర్స్ జీవితపు హక్కని, దానిని యాజమాన్యాలు దయా దాక్షిణ్యాలపై ఆధారపడదని చారిత్రక తీర్పు ఇచ్చారని, అప్పటి నుండి జాతీయ పెన్షనర్స్ డేను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. తమ హక్కుల సాధనకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల నాయకులు టి నోకరాజు, వివిధ ప్రాంతాల నుండి 100 పెన్షనర్లు, సామర్లకోట నుండి చంద్రరావు, మురళి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ యూటీఎఫ్ హోమ్ నందు ఈ పెన్షన్ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. డిఎస్ నకారా గారు సుప్రీంకోర్టులో కేసు వేసి పెన్షనర్లకి ఇది జీవిత హక్కు, ప్రభుత్వాల యొక్క దయాదార భిక్షంగా ఇచ్చేది కాదు అనేది వైవి చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి చారిత్రక నేపథ్యంలో ఈ తీర్పుని సాధించుకోవడం జరిగింది. ఆ ప్రకంగా ఆ రాజు ఉన్నటువంటి ప్రభుత్వాలు పెన్షనర్లకి పెన్షన్ ఇచ్చాయి. కానీ ఈరోజు దేశంలో ఈపీఎస్ 95 పెన్షనర్లు కనీసం 9 రూపాయల పెన్షన్తో జీవించడం అంటే ఎంత అన్యాయమో గ్రహించాలి. ఇప్పటికే 2014 కనీస పెన్షన్ 3000 ఇస్తానన్న బీజేపీ ప్రభుత్వం మాటని అమలు జరపలేదు. పైపెచ్చి సుప్రీంకోర్టులో ఉన్న కేసులను కూడా తిరగతోడుతుంది, తీర్పులు అమలు జరుపుతలేదు, హయ్యర్ పెన్షన్ ఇస్తలేదు. అంచేత ఈపీఎస్ 95 పెన్షనర్లకి కనీస వేతనం 9000 ఇవ్వాలా, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పెన్షనర్లకి 1/7/2018 నుంచి పీఆర్సీ అమలు జరిపి అలాగే గ్రాట్యుటీ కమ్యుటేషన్ డిఫరెన్స్ని ఖచ్చితంగా చెల్లించాలని, డిఏ బకాయిలు, జీఏఎస్, ఎఫ్బిఎఫ్, ఇతర రిటైర్మెంట్ బకాయిలు ఏవన్నాయో అవన్నీ వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతాం. జగన్మాణి చేసి ఏడు సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేది ఉంటే ఇలా అలాంటి కార్మిక సంఘాన్ని స్థాపించుకునేటువంటి హక్కును కూడా తీసేసినటువంటి ఒక దుష్ట పరిపాలనా సంప్రదాయం మన ప్రజాస్వామ్య దేశంలో రావడం భారతీయులందరికీ కూడా చాలా నష్టదాయకం. ఈ విధానాన్ని మార్చడం కోసం ఎర్ర జెండాలన్నీ ఏకమై 4 వాటిని బట్టి ప్రజలని, కార్మిక వర్గాన్ని, ఉద్యోగస్తుల్ని ఒక మహాశక్తిగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో పోరాటం ఎప్పుడు ఎంతగా సాగిస్తూనే ఉన్నది. పేద మధ్య తరగతి ప్రజలకి, పెన్షనర్స్కి మేలు చేయడం కోసం ఎంతకైనా తీయంతది. ఎందుకంటే పోరాడి ఎలా కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలను 3 ఏళ్ళకు తీసుకున్నారు, అమరావతిని రాజధాని కావాలని పోరాడి ఆంధ్రప్రదేశ్లో తీసినటువంటి 3 చట్టాలని కూడా వెనక్కి తీసుకున్నారు. పోరాటం ఎంత శక్తివంతమైందో ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ గ్రహించాలని. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రిటైర్డ్ అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ సెంట్రల్ అండ్ రాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి చేరి మన హక్కుల గురించి మాట్లాడడానికి గురించి సమావేశమయ్యారు. పెన్షనర్స్ నెగ్లెక్ట్ చేసిన ఎవరు కూడా అది బట్టగట్టలేదు. అంచేత మేము మా కన్నీరు మీరు చూడదలిస్తే మీరు సీట్లో ఉండరని ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అది విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి, మీరు తీసుకోండి. లేకపోయినట్లయితే మేమందరం రోడ్డును పడవలసి వస్తుంది. రోడ్డును పడవలసి ఒక పెన్షనర్ ఒక్కడే కాదు, ఆడ కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు వెనకాల. అలాగే ఎన్నికల్లో కూడా వాళ్ళు ఈ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయిన ఎంప్లాయీస్, తగ్గిన వాళ్ళందరూ కూడా వేదిక మీద వస్తారు, రోడ్డు మీదకి వస్తారు. కానీ మీరు 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగానో ఎంపీగానో నెక్కి
ఖర్చు సరిపోయే వరకు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. మేము 60 సంవత్సరాల తర్వాత బ్రతికితే 20 ఏళ్ళు బతుకుతాం, 10 ఏళ్ళు బతుకుతాం, కొంత మధ్యలో నే చచ్చిపోతే చచ్చిపోయేవాడు కూడా ఉన్నారు. అంచేత మీకు పెన్షన్ అంత ఎక్కువ తీసుకుని మాకు లేదు అని అంటే ఏది న్యాయం? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారికి మీరు ఇచ్చిన ఏ వాగ్దానం ఉన్నాయో ఆ ఈనాటికి కూడా నెరవేరడం లేదు. ఏది ఉన్నాయో స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో, మా మైనార్టీస్కి ఏవైతే ఉన్నాయో, మీరు వాగ్దానం ఇచ్చిన ఒకటి కూడా మరి అమలు కావడం లేదు. ఇది ఒకసారి పునరాలోచన చేయాలని చెప్తూ సెలవు తీసుకున్నాను. దయవి నమో బాయ్.